గంగవెర్రిల్ ఎత్తిపోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తా ఉన్నాం। ఏ రాజకీయ పార్టీకైనా వారి కార్యక్రమాలు వారికి ఉంటాయి। ప్రజల మధ్యకి వెళ్లి ప్రజలతో మమేకమై కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది రాజకీయ పార్టీల యొక్క ఎప్పటి నుంచి వస్తున్నటువంటి ఒక విధానం। దాన్ని సైతం గుర్తించకుండా కేవలం జగన్ మోహన్ రెడ్డి గారి పాదాల మీద పడిపోతాం, ఆయనకి పాద పూజ చేసుకుంటాం, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడం ద్వారా జగన్ మోహన్ రెడ్డి గారికి సన్నిహితులం అయిపోతాం అనేటువంటి మాటతోటి ఇవాళ అనేక మంది నోటికొచ్చేట్టు మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం। రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు ఈ విధానాన్ని। ఒక అంశం మీదో ఒక ఇష్యూ మీదో విమర్శించడమో లేకపోతే వాటి గురించి మాట్లాడడమో విన్నాం తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏది మాట్లాడినా ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని వ్యక్తిగతంగా విమర్శించడానికి తహతహలాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తే జాలేస్తుంది ఒక రకంగా। అందులో అందివేసిన చెయ్యి మన బందర్ నుంచి వచ్చినటువంటి ఏదో పిచ్చోడు అంటారు కదా, ఆ రకమైనటువంటి పిచ్చోడులా వ్యవహరించేటువంటి పేర్ని నానిగారు। పేర్ని నానిగారు ఈ మధ్య కొంతకాలం కామ్గా ఉంటే ఏదో సామెత గుర్తొచ్చిందా, పిచ్చి కుదిరింది రోకలు తలకదొట్టమన్నారు పూర్వం ఒకప్పుడు। అంటే పిచ్చి కుదిరిపోయింది కదా అని ఏదో మాట్లాడబోతే ఆ మూలన రోకలు చూపించి చుట్టండి అన్నట్టు, అప్పుడు ఇతనికి పిచ్చి కుదిరిందో లేదో అర్థమైంది। ఈ వారాహి అనేటువంటి పదం రాగానే అప్పటి వరకు పిచ్చి కుదిరిందని చెప్పినటువంటి పేర్ని నానిగారు వెంటనే బయటకు వచ్చి ఆ రోకళ్ళు అవి నా తలక చుట్టండి అంటున్నాడు। వారాహి అనేటువంటిది వినగానే అంత ఇబ్బంది పడవలసినటువంటి అవసరం ఏంటి? ఇవాళ మీరు మూడు సార్లు అక్కడ శంకుస్థాపన చేయించారు, అసలు రికార్డు ఏంటంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కవలసిన వ్యక్తి పేర్ని నాని। రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఒకసారి, కిరణ్ కుమార్ రెడ్డి గారి సమయంలో ఒకసారి, ఇప్పుడు మళ్ళీ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో మరోసారి మూడు సార్లు బందర్ పోర్టుకి శంకుస్థాపన చేయించినటువంటి ఘనత అక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి శ్రీమాన్ పేర్ని నాని గారికి మాత్రమే ఉందనేటువంటి మాట మనం స్పష్టం చేయాలి। ఆయన అంటున్నాడు వారాహి అతన్ని సినిమాతో పోలుస్తున్నాడు, నిజమే పవన్ కళ్యాణ్ గారికి పదవి ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకమయ్యే విషయంలో ఆయన సినిమా ఎప్పుడు కూడా సూపర్ హిట్టే। మీ సినిమా బందర పోర్టుకి ఎన్నిసార్లు శంకుస్థాపన చేశారు, శంకుస్థాపన అంటే ముహూర్తం షాట్ కదా, మీ సినిమా ఎప్పుడు కూడా ముహూర్తం షాట్తో ఆగిపోయిన సినిమాయే మీది పేర్ని నానిగారు। శంకుస్థాపన చేసి అక్కడితో ఆపేశారు, దాన్ని ముందుకెళ్ళలేదంటే ముహూర్తం షాట్తో ఆగిపోయిన సినిమా మీది, సూపర్ డూపర్ హిట్ సినిమా ప్రజలతో కలిసి ఉండేటువంటిది పవన్ కళ్యాణ్ గారిది అనేది గుర్తుపెట్టుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం। పేర్ని నానిగారు పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారు గుమ్మం తడతారట తలుపు, ఆయన తలుపు తీసేటప్పుడు ఎదురుకుంటే ఎవరు కనపడరు, ఏంటి ఎవరు లేరేంటి తలుపు తట్టారని చూస్తే కింద కాళ్ళ దగ్గర ఉంటాడు ఆయన, ఎదురుకుంటే కనపడడం, పాదాల మీద పడిపోవడం జగన్మోహన్ రెడ్డి గారు। ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను ఆయన పాదాల మీద పడిపోతాడని మొన్న శంకుస్థాపన రోజున స్వయంగా పేర్ని నానిగారే చెప్పారు, నేను నాకంటే చిన్నవాడైపోయాడు కాబట్టి కాళ్ళకి నమస్కారం పెట్టలేదు కానీ లేకపోతే కాళ్ళకి నమస్కారం పెట్టేది పాదాల మీద పడిపోతుంది అనేటువంటి మాట చెప్పేంటే మనకు పైకి ఎలా చెప్పేంటే లోపల పడిపోతున్నాడేమో నా అనుమానం, ఎందుకంటే తర్వాత వాళ్ళ అబ్బాయికి టికెట్ కావాలి ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా ఆయన, దేనికోసం పాదాల మీద పడిపోతానంటున్నాడు ఆయన? మూడోసారి ముచ్చటగా ముహూర్తం షాట్ కొట్టినందుకు, శంకుస్థాపన మూడోసారి చేసినందుకు పాదాల మీద పడిపోతా అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు। ఇవాళ మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, మనందరం ఎదురు చూస్తున్నటువంటి వారాహి యాత్ర తూర్పుగోదావరి జిల్లా అంటే ఒక సెంటిమెంట్ ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది। ఇలా వచ్చేటువంటి పవన్ నామ రథచక్రాల కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు కానీ వారి యొక్క ప్రభుత్వం కానీ ఖచ్చితంగా నలిగిపోతుంది అనేటువంటి మాటను మాత్రం స్పష్టంగా చెప్పగలం। మార్పు ప్రారంభమైంది, ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ప్రతి మాటకి కూడా ప్రజల్లోంచి స్పందన వస్తుంది।
మేము ప్రజల్లో తిరుగుతూ ఈ మాట చెప్తున్నాం. ఇక్కడ మేము ఉన్నటువంటి అందరు నాయకులు కూడా ప్రతిరోజు కూడా ప్రజలతో కలిసి మమేకమై మా విధానాలను వారికి చెప్తూ సమస్యల్ని అర్థం చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళందరూ ఒకే ఒక్క మాట చెప్తున్నారు, చాలా నమ్మేవండి, ఇచ్చాం బోల్డంత అవకాశం ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారికి, ఈసారి మాత్రం ఇంకా నమ్మే అవకాశమే లేదు, ఖచ్చితంగా నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ గారికి మేము పూర్తి స్థాయిలో మా మద్దతు పలుకుతాం అనేటువంటి మాట అన్ని చోట్ల వినబడతా ఉంది. అందుకే చెప్తా ఉన్నాం, వారాహి యాత్రతోటి ఒక పెద్ద మార్పుకి రాష్ట్రంలో ఒక సంకేతం రాబోతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ 100కి 100% కూడా విజయకేతనం ఎగరవేయడానికి వీలుగా ఉందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ముఖ్యమైనటువంటి విషయం 14 నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యాత్ర రమారమి 10 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది. దీనికి సంబంధించి మినిట్ టు మినిట్ ప్రోగ్రాం రేపు కాకినాడలో తూర్పుగోదావరి జిల్లా సమావేశం కార్యవర్గ సమావేశం పెట్టుకున్నాం. ఆ కార్యక్రమంలో అందరి ఇన్ఛార్జీలతో కలిసి కూర్చుని దాన్ని మినిట్ టు మినిట్ ప్రోగ్రాం అన్నవరంలో సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకున్న దగ్గర నుంచి తిరిగి ఇక్కడ రాజోల్లో సగినేటిపల్లి దగ్గర నుంచి అటువైపుకి పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్లే వరకు ప్రోగ్రామ్ని రేపు చెకౌట్ చేస్తాం. దాన్ని రేపు కాకినాడ వేదికగా మీడియా మిత్రులందరితోనూ పంచుకుంటాం. అయితే ప్రధానమైనటువంటి అంశం మేము చెప్పదలుచుకున్నది, ఇక్కడ వారాహి యాత్ర ఇది నిరాఘాటంగా సాగేటువంటి యాత్ర. తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించడానికి ప్రధానమైన కారణం తూర్పు అనేది మార్పుకి ఒక సంకేతం అనేటువంటి మాట మనం అందరం కూడా నమ్ముతాం. ఇక్కడి నుంచి వచ్చేటువంటి మార్పు రాష్ట్ర వ్యాప్తంగా వస్తుందనేటువంటి మాట అందరూ చెప్తారు. దాని ప్రకారమే మనందరం కొలిచేటువంటి సత్యనారాయణ స్వామి దర్శనాన్ని చేసుకుని అక్కడి నుంచి కత్తిపూడిలో బహిరంగ సభని పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి పిఠాపురం, ఆ తర్వాత కాకినాడ రూరల్, కాకినాడ సిటీ తర్వాత ఉమ్మడివరం, పీగన్నవరం, అమలాపురం, రాజోలు వరకు మొత్తం ఎన్ని నియోజకవర్గాల మీదుగా రమారమి 10 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా 2-3 రోజులు ఉండేలాగా ఫీల్డ్ విజిట్లు, అదేవిధంగా పబ్లిక్ మీటింగ్లు, దాంతోపాటు కొన్ని స్పెషల్ గ్రూప్స్ని కలవటం, అంటే రైతుల్ని కానీ కౌలు రైతుల్ని కానీ మహిళల్ని కానీ లేకపోతే సమాజంలో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్గా ఉన్నటువంటి చేతివృత్తులు వారు ఎవరైతే ఉన్నారో, రజకులు కానీ నాయి బ్రాహ్మలు కానీ లేకపోతే ఇతరత్ర ఎవరైతే చేతివృత్తులు వారు ఉన్నారో వారిని కలవటం, వారితో కలిసి వారి సమస్యలను చర్చించడం, చర్చించిన అనంతరం వాటికి ఒక పరిష్కార మార్గాన్ని సూచించడం, తద్వారా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యలను పరిష్కరించడానికి వీలుగా ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకోవటం, ఇది ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. దీనితోటి ఈ ప్రయాణంతో రాష్ట్రంలో వారాహి యాత్ర కొనసాగుతుందనేటువంటి మాటని తెలియజేస్తూ, ఆ తర్వాత రమారామి 10 రోజులు ఇక్కడ అయిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్తారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బయలుదేరి మళ్లీ ఇతర జిల్లాలకు కూడా ఈ ప్రయాణం కొనసాగుతుంది. ఇవాళ ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఈ యాత్రతోటే ఎన్నికల వేడి కూడా పుడుతుందనేటువంటి మాట మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ యాత్రని ప్రజల సమస్యల్ని గుర్తించడానికి వాటికి కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి ఉద్దేశించబడినప్పటికీ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటువంటి మాటల సందర్భంలో చూస్తుంటే వాళ్ళకి అప్పుడే గుబురు ప్రారంభమైనట్టుగా కనబడతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వస్తే గ్యారంటీగా ప్రజల యొక్క మద్దతు విపరీతంగా ఉంటుందనేటువంటి మాట వారికి తెలుసు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. దాంతోపాటు ముందస్తు ఎన్నికలు వస్తాయనేటువంటి మాట కూడా వినపడుతుంది. కనుక ఏదేమైనా ముందస్తు ఎన్నికలు వచ్చినా లేకపోతే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా కూడా జనసేన పార్టీ సిద్ధంగా ఉందనేటువంటి మాటని మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం రాబోయే రోజుల్లో ఒకవేళ మా అధిష్టానం ఈ పొత్తుల విషయాన్ని ఖరారు చేస్తే ఆ విషయంగానే మేము ముందుకెళ్తామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.